వెల్కమ్ బ్యాక్ అడుసుమిల్లి గారు. ఇప్పుడు రెండు జాతీయ పార్టీలతో ఇప్పుడు జగన్ షర్మిల చెరుకో పక్క, సరే ఇంకా చర్చలు కొలిక్కొస్తే అయిపోతుందిలేండి, అవి చర్చల దశలో ఉంది, మాక్సిమం అయిపోవచ్చు అని అంటున్నారు. ఇలా అంటున్నప్పుడు అన్న డైరెక్ట్ సపోర్ట్ కాకపోయినా ఇటు బీజేపీతో ఉన్నారు, చెల్లెలు ఇప్పుడు కాంగ్రెస్, రెండు జాతీయ పార్టీలతో అన్న చెల్లి ఒకటి. అలాగే తను పోరాడి బయటకు వచ్చి పార్టీ పెట్టి నేను అసలు మెడల్ వంచాను, ఆ రోజు అసలు ఎవరితో ఢీ కొన్నాం, ఇలాంటి ఎలివేషన్స్ కదా ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి సోషల్ మీడియాలో ఇచ్చే ఎలివేషన్స్ అన్ని. మరి ఆ పార్టీతో ఢీ కొన్నటువంటితోనే ఇప్పుడు చెల్లెలు వెళ్తోంది మళ్ళీ విలీనాన్ని, ఇది ఎట్లా ఉండొచ్చు, ఎట్లా టర్న్ అవుతాయి, ఎట్లాంటి ప్రభావం చూపిస్తుంది? ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీని ఢీ కొట్టిన సోనియా గాంధీని అనేటువంటి ఎలివేషను ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అంటే కాగితం పులిగా కనిపించాడు ఆయన. అంటే అదేం కనిపించట్లా, అంటే సార్ సార్ అని అడుగుతాను నేను, ప్రత్యేక హోదా ఇలాంటి ది డే బిగినింగ్ నుంచి ఆయన ఫెయిల్యూర్ డిజాస్టర్ కనిపించిపోయింది. ఇక షర్మిలగా ఈ ప్రజాస్వామ్య దేశంలో ఎవరన్నా పార్టీ పెట్టుకోవచ్చండి, వాళ్ళ విధానాలని ప్రజల్లోకి వెళ్ళొచ్చు, వాళ్ళ అధికారాన్ని కూడా చేరువవ్వచ్చు. అయితే ఇక్కడ షర్మిల గారు చేసిన ఒక మిస్టేక్ ఏంటంటే ఆ మాట విషయంలో రాజశేఖర రెడ్డి గారు వారసురాలుగా రాజశేఖర రెడ్డి గారి గురించి ఆవిడ చెప్పుకోవడం, నాకు మా నాన్నగారి పరిపాలన తీసుకొస్తానని చెప్పడం కరెక్టే, కానీ ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు రాజన్న రాజ్యం అంటున్నారు అక్కడ ఆంధ్రప్రదేశ్లో, ఈవిడి రాజన్న రాజ్యం అనకుండా ఉండుంటే బాగుండేది. ఎందుకంటే రాజన్న రాజ్యం చూస్తున్నాం కదరా బాబు, అక్కడ మళ్ళీ ఈ రాజన్న రాజ్యం మనకి ఎందుకు అనుకుంటారు. ఇక్కడ తెలంగాణలో ఆవిడకి ఫెయిల్యూర్, కొంచెం ఆవిడకి ఆదరణ తగ్గడానికి కారణం మార్చుకుంటారు, మార్చుకోండి, ఎందుకంటే రాజన్న రాజ్యం ఇప్పుడు డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి రాజన్న రాజ్యం, ఆయన ఆ రాజారెడ్డి రాజ్యం. ఇక్కడ కాంగ్రెస్ లోకి వస్తే ఇందిరమ్మ రాజ్యం అనాలా? అలా వచ్చారా చెప్పండి. ఎస్, ఇప్పుడు అలాగా కాబట్టి ఆవిడకి పాపం ఇక్కడ కూడా అన్నగారు మైనస్ చేయండి. ఇప్పుడు ఆవిడ రాజకీయంగా అక్కడ దక్కాల్సింది దక్కకపోగా సరే నీతో నాకు ఎందుకు లేదు, నా తన పని తాను చేసుకుని తన మార్గంలో కూడా ఆయన ఆటంకం అయ్యాడు అనమాట, నేను చెప్పదలుచుకున్నది అది. కాబట్టి సరే ఇప్పటికైనా ఒక మంచి నిర్ణయం తీసుకుని ఆవిడ కాంగ్రెస్ పార్టీలో విలీనమైనా లేదా వాళ్ళతో పొత్తులో కంటే విలీనమైతేనే ఆవిడ చాలా మంచి గౌరవం దక్కుతుందండి. జాతీయ పార్టీల విషయంలో ఒక వాళ్ళు ఆలోచించుకోవాలి మనం. ఇక్కడ ఇవాళ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఆంధ్రప్రదేశ్లో లేకపోయినా, అలాగే బీజేపీ కొన్ని రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ కొన్ని రాష్ట్రాల్లో అధికారంలో లేకపోయినా ఉనికి లేకపోయినా సరే ఆయా రాష్ట్రాలకు సంబంధించిన నాయకులకి ఏదో రోజు ఒక ఉన్నత స్థాయి దక్కుతుందండి. ఇది దానికి మీకు వచ్చిన ఎగ్జాంపుల్ చెప్తాను, జీవీఎల్ నరసింహరావు గురించి చెప్తాను బీజేపీలో, అతని ముఖమో అతని ఎంపీ అయ్యే వరకు ఎవరికి తెలదు. అలాంటి వాడు అతను వచ్చి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఏలు పెట్టేసి ఆంధ్రప్రదేశ్ని చిత్ర చికిత్స చేసేసి కుట్లేయడం అనేసాడు అతను. అంటే దారుణమైన విమర్శలు చేసి ప్రతి ఒక్కడి మనోభావాలు గాయపరిచాడు అతను తెలుగు వాళ్ళది. అలాగా ఈ జాతీయ పార్టీలో ఉంటే ఎప్పుడైనా సరే పని జరుగుద్ది. అలాగే ఈ షర్మిల గారికి కొంచెం రాజకీయ నేపథ్యం ఉంది, వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా చేసాడు, రాజశేఖర రెడ్డి గారు వారసత్వం ఘనమైన వారసత్వం అనే చెప్పుకోవచ్చు. కాబట్టి ఆవిడ నా సూచన ఏంటంటే ఆవిడ పార్టీలో విలీనం అయిపోతేనే మంచిది. అప్పుడు అక్కడ వాళ్ళ అన్నగారి మీద ప్రత్యక్షంగా ఆయనకి సవాల్ విసిరినట్టు ఉంటుంది, రెండు ఆయన దారిలో పెట్టడం కూడా ఆవిడకి అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో డెఫినెట్గా కాంగ్రెస్ భాగస్వామ్యం ఉన్న కూటమి అధికారంలోకి వస్తారు నా ఎక్స్పెక్టేషన్. రఫీ గారు ఇప్పుడు సరే ఇంకొన్ని రోజుల్లో అన్ని క్లారిటీ వచ్చేస్తాయి, ఇప్పుడంతా మబ్బులు మబ్బులు.